అందరికీ జై భీమ్, జై జనసేన. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కడు ఒక నాయకుడిలా ఫీల్ అయిపోతున్నాడు. ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి కూడా నాయకుడు కాదు, ఎందుకంటే చెట్టు పేరు చెప్పి పళ్ళు అమ్ముకునే పళ్ళు వ్యాపారాలు ఆస్తులు కొందరు ఉంటారు. వాళ్ళ మాదిరిగా మా నాన్న అనుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాపారవేత్త అని ఎప్పుడో చెప్పా. ప్రజాస్వామ్యం కోసం కానీ, పరిపాలనా విధానం కోసం కానీ, పేద బడుగు బలహీన వర్గాల బ్రతుకుల కోసం కానీ తెలీదు. ఇవన్నీ తెలియాలనుకుంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంతో పాటుగా ఆయన ఐడియాలజీ కూడా తెలిసి ఉండాలి. ఈరోజు ఆలీ ఆయన ఎందుకలా మాట్లాడారో నాకు అర్థం కాదు. ఆయన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ తప్పితే ఆయన పెద్ద పోటుగాడు ఏం కాదు. ఉన్న సలహాదారులు ఈడ ఒకటి ఎగస్తగా చేరాడు, ఎందుకంటే బుర్రత కూడా సలహాదారులు పెట్టుకుంటాడు. జగన్మోహన్ రెడ్డికి ఎంతమంది ఎక్కువ సలహాదారులు ఉంటే అంత బుర్రలేదని అర్థం. నేను ఒకటే చెప్తా ఉన్నా, అసలు అంబేద్కర్ ఐడియాలజీ ఏంటి, పవన్ కళ్యాణ్ గారు అసలు పార్టీ ఎందుకు పెట్టారు, అసలు ఆయన ఎలా వెళ్తున్నారు అనేది కొంతమందికి మాత్రమే తెలిసింది, అందరికీ తెలియదు. అందులో రాజకీయ అజ్ఞానులు, రాజకీయం అనేసి అంటే సీఎం అయిపోవటం కాదయ్యా, వ్యవస్థలో మార్పు తీసుకురావటం. సీఎం అయిపోవాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు 2024లో ఖచ్చితంగా సీఎం కాగలరు, ఆయనకున్న కెపాసిటీని బట్టి. కానీ మీరు చేసే గుడిసెటి పనులు ఏవైతే ఉన్నాయో, మందు పంచడం, మద్యం పంచడం, ఇవన్నీ చేయలేక కాదు, వ్యవస్థ నాశనం అయిపోద్ది అంతే. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు కరోనాతో అందరూ అప్పుల పాలైపోయి మరి ఒక పాకిస్తాన్ లాంటి దేశమే ఈరోజు రోడ్డును పెడితే విజయసాయి రెడ్డి గారు తన కూతురు పేరును భూములు కొంటారు, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాట. అదే జగన్మోహన్ రెడ్డి గారు బ్లాక్ మార్కెట్లోనే ఉంచి మద్యం డబ్బులనే దోసేస్తారు, ఆ డబ్బుల్లోంచి విదేశాల్లో తీసుకెళ్లి పెట్టుబడులుగా పెడతారు, ఎక్కడి నుంచి వచ్చాట. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మరి ఈఎంఐలు కట్టడానికే డబ్బులు లేని పరిస్థితిలో ఉన్న గతం చరిత్రను మాని మరి ఆయన సీఎం అయిన తర్వాత ఆయన ఏం సంపాదించుకోలేదని ఆయన చెప్పాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నీ కామన్ మ్యాన్ అనేవారు తెలిపారు. ఒరే సన్నాసులారా, మీకు అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేయడానికి ఎవరికి అర్హత లేదు. నిన్న గాజువాకలో గెలిచిన వ్యక్తి నాగిరెడ్డి ఎవడైతే ఉన్నాడో అన్ని ఒక ఊరు నుంచి తగిలి కొట్టారు, ఎందుకు, అది అవినీతి పడదు కాబట్టి. కాబట్టి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనుకున్నారు, నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి, ఏసుక్రీస్తుని అమ్మేశావు కాబట్టి, ఏసుక్రీస్తుని అడ్డం పెట్టుకున్నావు కాబట్టి, నేను ఏదో చేస్తానంటున్నావు కాబట్టి ఇచ్చారు తప్పితే నువ్వు పోటీ గడవని ఇవ్వడా. కాబట్టి మీకు తయారుగా ఇప్పుడు పోకిరి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నాదర్ గారు చెప్తారు, సిక్స్ సెన్స్ అనేసి ఒకటి ఉంటుంది, అది అప్పుడప్పుడు ఎదవలకు కూడా కరెక్ట్ టైంలో పనిచేస్తుందంట. ఇప్పుడు ఎదవలు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారు, ఎవరితో కలిసి పోటీ చేస్తారు, ఎందుకు పోటీ చేస్తారని మాట్లాడతారు చూడు. ఆ ఎదవలకు అందరికీ ఒకటే చెప్తా, పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలా, ఎలా చేయాలా, ఎలా పోటీ చేయాలనేది ఆయన వ్యక్తిగతం, ఆయన పార్టీ విషయం. మీరెవర్రా ఆయన పొత్తు పెట్టుకోవాలా పెట్టుకోకూడదా అని చెప్పడానికి, కాకపోతే మీ ఎదవలైనా మీకు అర్థమైపోతుంది. ఆయన కానీ ఒంటరిగా వస్తే ఓట్లు చీలిపోతాయి, కలుపుకొని వస్తే మేము బంగాళాఖాతంలో కలిసిపోతామని మీకు క్లారిటీ ఉంది. కాబట్టి మీ ఏం చేయాలా, జనసేన పార్టీ నాయకులు సైనికులు ఏం చేయాలనేది అది మా వ్యక్తిగతం. ఎవరితో మాట్లాడాలా, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో కలవాలా, ఎవరితో కలవకూడదు అనేది మీరెవర్రా చెప్పడానికి. కాబట్టి నువ్వు మీరు ఎంత ఎదవలంటే మిమ్మల్ని హంతకులన్నోళ్ళు దోసులన్నోళ్ళు మీరు ఎదవలన్నోళ్ళు కూడా మీరు చేర్చుకొని పోటీ చేయొచ్చు. మేమైతే మాత్రం ప్రజాస్వామ్యంలో ఎవరితో వెళ్ళాలో ఎలాగెళ్ళాలి అనేది మీరు నిర్ణయిస్తారు. ఎందుకురా, మీ పని అయితే మీరు చూసుకుంటారా నాయన, ఆలీబాబా 150 దొంగలు కూడా మీ పని మీరు చూసుకోండి, మీ పని అయిపోయింది. కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ గారి మీద పడుతున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి, చరిత్రలో మార్పుకు మొదలైంది, అడుగులు వేస్తున్నాం, మార్పు వస్తుంది, ప్రజలు నిలబడతారు. జై భీమ్, జై హనుమంత్.